పదకొండు నియోజకవర్గాలు, పదకొండు మంది ఇన్ఛార్జ్. సో వైసీపీ అఫీషియల్గా ఇది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో అంటే ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం తీసేసి కొత్తగా ఇన్ఛార్జ్లు పెట్టడం ఏంటి అంటే ఎలక్షన్స్కి ముందు ఆ ఓటమి భయం ఓటమి కళ అనేది వైసీపీ కార్యకర్తల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా అనేది సోషల్ మీడియాలో అందరూ చర్చించుకున్నటువంటి అంశం ఇది. సో ఏంటి అయితే ముఖ్యంగా మనం ఇందాక కూడా ఒకటి అనుకున్నాం, తెలంగాణకు సంబంధించి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఓటమి చవి చూసుకుంది, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిలో కొంత భయం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల మీద కావచ్చు, వీళ్ళు ఉన్నట్టు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అయితే ఇచ్చారో వాళ్లే ఎక్కువ మంది ఓడిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మీద వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది. ఇకపోతే ఆంధ్రాకి సంబంధించిన నాయకుల జోలికి వస్తే వైసీపీకి సంబంధించిన నాయకులకి వైసీపీ గెలుస్తుందా ఓడిపోతుందా అనేది పక్కన పెడితే వాళ్ళు సరిగ్గా ఎవరైతే క్యాండిడేట్స్ ఇప్పుడు ఉన్నారో ఎమ్మెల్యేలుగా లేదా ఇన్ఛార్జ్లుగా ఉన్నారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన నియోజకవర్గంలో ఈసారి వ్యతిరేకత అయితే మొదలైంది ముఖ్యంగా. అందుకని ఆయన మారుస్తాడా అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల పేరుతో ఎంతమందినైనా మారుస్తారు, ఎమ్మెల్యేలు కూడా చాలామంది అదే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మమ్మల్ని మార్చినట్టు మీ నియోజకవర్గంలో మిమ్మల్ని మారుస్తారా, మీ మీద కూడా వ్యతిరేకత ఉంది కదా అనేది ఎమ్మెల్యేల వెర్షన్. ఎందుకని మారుస్తున్నారు అంటే వాళ్ళు కనుక ఈసారి ఎలక్షన్స్లో నిలబెడితే వాళ్ళు ఓటేయడానికి ప్రజలు రెడీగా లేరు. ఎందుకు అంటే వైసీపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పేరుతో ఎలా దోపిడీ చేస్తుందో ఏమిటో అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. అయితే దీన్ని రేపు పొద్దున్న ఎలక్షన్స్లో కనీసం ఎవరో ఒకళ్ళు గదా వేరే ఇంకొక వ్యక్తిని మారిస్తే అన్న కొంత పాజిటివ్నెస్ వస్తుందేమో అని చెప్పి వైసీపీ ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేల మీద కూడా వాళ్ళకు కూడా చాలామంది ఇన్ఛార్జ్ను చేంజ్ చేసిన తర్వాత రాజీనామాలు కూడా చేసేస్తారు. నిన్న కావచ్చు, నిన్న ఆర్కే అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరికి సంబంధించి ఆయన కూడా రాజీనామా చేశాడు. ఎందుకంటే ఆ పార్టీ ఓడిపోతుందనే భయం ఒకటి ఉంది, ఓడిపోతే మన పరిస్థితి ఏమైపోతుంది అనే భయం కూడా వాళ్ళలో ఉంది. సో అందుకనే సైలెంట్గా రాజకీయాల నుంచే విరమించేసుకుంటున్నట్టుగా ఆయన ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతానికి అయితే నేను ఏ పార్టీలో లేను. చెప్పాలంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో వ్యక్తి, ఒక ముఖ్య అనుచరుడు అనుకోవచ్చు. సో అలాంటి వ్యక్తిని పక్కకు పెట్టేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ 12 నియోజకవర్గాల్లోనే కాదు దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో ఇన్ఛార్జ్ని చేంజ్ చేసే ఆలోచన ఉన్నారు. అంటే 60 నుంచి 70 స్థానాల్లో ఎమ్మెల్యేలు కాదని కొత్త క్యాండిడేట్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఎవరైతే ఇక్కడ వాళ్ళ పాత ఎమ్మెల్యేలని పాత మంత్రుల్ని ఇక్కడ టికెట్లు ఇచ్చారో అది ఓటమి చెందింది కాబట్టి దాని నుంచి నేర్చుకుని ఆయన ఇవ్వడానికి సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ అభివృద్ధి వేరు, అక్కడ అభివృద్ధి వేరు. అక్కడ అభివృద్ధి అనేది సున్నా కాబట్టి అక్కడ ప్రజలు అయితే కంప్లీట్గా ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రిని కూడా తిరస్కరించే పరిస్థితి వచ్చింది. సో దాని గురించి అంటే రేపు పొద్దున్న 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ నుంచి గెంటి వేయబడుతున్నారు. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ పార్టీలో ఉంటారా అంటే ఉండలేరు. ఈ 60 మంది ఆ ఎమ్మెల్యే పదవి లేకపోతే ఉండలేని వ్యక్తులే. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ రాజీనామాలు చేసే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకి కొద్ది రోజులకు వచ్చేటప్పటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముందు ఒక మొదటి విడతగా 10-11 మందిని తీసేశారు, ఇంకొకసారి ఇంకో 10 మందిని తీస్తారు. అంటే ఒక్కొక్కసారి ఒకేసారి పెట్టకుండా కొంతమందిని చేంజ్ చేసుకుంటూ పార్టీలో ప్రక్షాళన జరుగుతుందని చూపించుకోవడం కోసం కొంతమందిని తీసేయడం జరుగుతుంది. అందుకని ముందుగానే చాలామంది మంత్రులకి మంత్రి శాఖ కూడా తీసేశాడు, ఆ తర్వాత వాళ్ళ టికెట్లు ఓట్లేదని అనౌన్స్ చేసుకున్నాడు. ఇవన్నీ కారణం ఏంటంటే వైసీపీ పార్టీలో క్లియర్గా చాలామందికి అర్థమవుతుంది ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో, అంటే 60 స్థానాల్లో వైసీపీ పార్టీ ఓటమి చవి చూడబోతుంది అని చెప్పి చాలా క్లియర్గా అనుకోవచ్చు.